చాలా హ్యాపీగా ఉంది అబ్బా. అంటే నేను ముందు నుంచే చెప్పా, శివుడు ఆజ్ఞలు ఏందే చేవైనా కుదరదు కొట్టదు అని అంటారు. అలాంటిది ఆయన ఆజ్ఞ లేకుండా నేను శివం భజ అనే సినిమా చేయలేనని చెప్పా. ఇట్స్ లార్డ్ శివయ్య బ్లెస్సింగ్స్ అంతే నా మనదేం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అశ్విన్ అన్న. సో ఎవరేం గిఫ్ట్ ఇచ్చారో తెలియదు, ఈ మూవీ అయితే బ్లాక్ బాస్టర్. ఈ మూవీ నీ కెరియర్ మొత్తంలో బిగ్గెస్ట్ హిట్ అనుకుంటున్నా, ఇది నీకు మంచి గిఫ్ట్ అనుకుంటున్నా. అండ్ డిఓపి కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, మూవీ మాత్రం చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. అండ్ అశ్విన్ అన్న సెట్లు ఉంటారు తెలుసు కదా, ఏదో ఒక సస్పెన్స్ తీసుకొస్తాడు. సో ఈసారి కూడా చాలా నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ ఉంది. సో ఖచ్చితంగా చూడండి, ఈ మూవీ మిస్ అయిన వాళ్ళు మాత్రం చాలా బాధపడతారు. అండ్ డోంట్ మిస్. మూవీ అయితే చాలా బాగుంది, అసలు మాటలు రివ్యూలు అవసరమే లేదు. థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. అసలు అంటే హీరో యాక్టింగ్ అవనివ్వండి, స్టోరీ అవనివ్వండి, డైరెక్షన్, బీజేఎం, సో చాలా బాగుంది. కంటెంట్ కూడా చాలా కొత్తగా ఉంది. స్టోరీ అయితే అసలు అదురుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగా నచ్చే వాళ్ళు అయితే ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతారు. అండ్ శివుడి గురించి చూపించినప్పుడు ఆ బీజేఎం అయితే కొన్ని సీన్స్లో అయితే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు నాకైతే బాగా నచ్చింది మూవీ. సో ఇందులో అన్ని ప్లస్ పాయింట్స్ అన్ని, అంటే ఇది అసలు మాటలు రావట్లేవు అనమాట, అంత బాగుంది. సో దేని గురించి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కామెడీ కూడా మస్తు ఉంది, అసలు రైమింగ్ అంతా. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీని ఎంజాయ్ చేశాను నేను. భయ్యా ఇప్పుడే సినిమా చూసిన ఒకటే చెప్తున్నా, మీరు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. అశ్విన్ అన్న కెరియర్లో ద బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. అసలు ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్, సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిండు. లాస్ట్లో క్లైమాక్స్లో అన్న యాక్టింగ్ అయితే బీభత్సం ఉంటుంది. సో మీరు పెట్టిన టికెట్కి 100 రూపాయలకి 200 సాటిస్ఫై అయ్యే అంత కంటెంట్ ఉంది సినిమాలో. కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్. సో తన కెరీర్లో ద బెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. తప్పకుండా ఏం ఆలోచించకుండా రివ్యూ చూడకండి, నేను చెప్పింది కూడా వినకండి. సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ తీసుకోవడం బాగుందంట కదా, మంచిగా ఉంది. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు.